హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మరోసారి 10 ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నుండి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేసి తెలియచేయండి. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే ఈ వీడియో కింద ఎర్ర కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది, గంట కొట్టి ఆల్ అనే బటన్ను యాక్టివేట్ చేసుకుంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే మీకు మీ మొబైల్ ఫోన్లోనే నోటిఫికేషన్ రూపంలో అయితే తెలియడం అయితే జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఏపీలో మరోసారి 10 ఇంటర్ పరీక్షలకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. మనకు 10 ఇంటర్ పరీక్షలు నిజంగానే జరుగుతాయా, జరిగితే హాల్ టికెట్లు అనేది ఎక్కడ, ఈ పాటికే మనకు హాల్ టికెట్లు అనేది డౌన్లోడ్ చేసుకోమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అయితే రావాలి. కానీ మనకు ఇంకా ఎటువంటి సమాచారం అయితే లేదు ప్రభుత్వం నుంచి. అలాగే మనకు కరోనా అనేది ఉధృతి ఇంకా తగ్గనే లేదు, త్వరలో థర్డ్ వేవ్ కూడా వస్తుంది అనేసి అయితే మనకు ప్రభుత్వాలు అయితే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి వచ్చినటువంటి కీలక అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షలపై ప్రస్తుతం సందిగ్ధత అయితే నెలకొని ఉంది. ఈ పరీక్షలు నిర్వహిస్తారు లేదా అని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థులు అయితే తీవ్రంగా ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. హాల్ టికెట్ల పంపిణీ గురించి ఇప్పటి వరకు విద్యార్థులకు ఎలాంటి సమాచారం అయితే అందలేదు. హాల్ టికెట్లు పంపిణీ చేస్తారా లేదా అనే దాని మీద డీఈఓలకు కూడా సరైనటువంటి క్లారిటీ అయితే లేదు. మరోవైపు రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడలేదు కాబట్టి, రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి దీనిపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది అనేసి అయితే మనకు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. మనకు రోజురోజుకు కేసులు పెరుగుతూ ఉన్నాయి. అలాగే మనకేంటంటే హాల్ టికెట్లు అనేది జూన్ 7 నుంచి షెడ్యూల్ అయితే ఉంది మనకు 10వ తరగతి పరీక్షలకు సంబంధించి. జూన్ 7 నుంచి షెడ్యూల్ కాబట్టి ఈలోపే మనకు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోమని ప్రభుత్వం నుంచి డీఈఓలకు ఆదేశాలు అయితే రావాలన్నమాట. డీఈఓలకు కూడా ఎటువంటి సమాచారం, సరైనటువంటి క్లారిటీ అనేది లేదు కాబట్టి 10 ఇంటర్ పరీక్షలు 100కి 100% జరగవు అని ఈ సందర్భంగా మనకు అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి మనకు జూన్ 2న హైకోర్టులో తీర్పు అయితే వస్తుంది. ఆ రోజుటి వరకు వెయిట్ చేయండి, ప్రభుత్వం నుంచి ఫుల్ క్లారిటీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇది వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట కొట్టి ఆల్ అనే బటన్ను యాక్టివేట్ చేసుకోండి.